అమరావతి కోసం రైతులు చేస్తున్న ఆందోళనలకు స్వామీజీలంతా మద్దతుగా నిలిచారు. రైతులకు సంఘీభావంగా వెలగపూడిలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. స్వామీజీల ర్యాలీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. థాంక్యూ రోజా. అమరావతికి మద్దతుగా పీఠాధిపతులు రంగంలో దిగారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో పీఠాధిపతులు ప్రస్తుతం వెలగపూడి వచ్చి ఈ రైతుల మద్దతుకు సంఘీభావం ప్రకటించారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకు ఉన్న పీఠాధిపతులంతా సమావేశమై రాజధాని అనగా అమరావతిని కొనసాగించాలని చెప్పేసి వాళ్ళొక తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో రైతులకు బాసటగా తాము నిలుస్తామని, అమరావతిని ఇక్కడే కొనసాగించేలా తాము కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నామని, వాటిని అమలు చేస్తామని చెప్పేసి పీఠాధిపతులు ఇక్కడికి వచ్చి రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. అదేవిధంగా వాళ్లలో మనోధైర్యాన్ని నిలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుత ఈ అంశాలపై స్పందించేందుకు మనతో శివస్వామి ఆధ్వర్యంలో పీఠాధిపతులు ఉన్నారు. శివస్వామి గారు, చెప్పండి, అమరావతికి మద్దతుగా పీఠాధిపతులందరూ రంగంలో దిగారు. ఏ విధంగా మీ కార్యాచరణ ఉండబోతుంది? రైతులకు ఏ విధంగా ధైర్యాన్ని ఇవ్వబోతున్నారు? మొట్టమొదటిగా గ్రహించవలసిన విషయం ఏంటంటే, వందల వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా అమరావతి రాజధానిగా అనేక రాజ్యాలు ఇక్కడ వర్ధిల్లినాయి. కాబట్టి అమరావతి ఇప్పుడు మేము మారుస్తామంటే అది కుదరని పని. ఎందుచేతనంటే గత ప్రభుత్వం ఇచ్చిన అనేక నిర్ణయాలు, అనేక కారణాలు, అనేక పథకాలు ఇక్కడ ఉన్న రైతులను మెప్పించి 24,000 మంది రైతులు 33,000 ఎకరాలని త్యాగధనులుగా మారి వారికి అందజేసిన గొప్ప ఘన చరిత్ర ఈ అమరావతిది. అమరావతిని అమరావతిగానే ఉంచాలని దీనికోసము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విశ్వధర్మ పరిరక్షణ వేదిక ద్వారా 153 మఠపీఠ ఆశ్రమాధిపతులన్నీ కూడా గత 27 రోజులుగా జరుగుతున్న అనేక విషయాలను మేము చర్చ చేశాం. ఇక్కడ ఎటువంటి కులముతో కానీ, పార్టీలతో కానీ, ప్రభుత్వాలతో కానీ మాకు సంబంధం లేదు. మా సంబంధం మొత్తం ధర్మమే. గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేశారు. అలాగే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కూడా కార్యక్రమాలు చేస్తాం. మాకు తెలిసింది ధర్మం మాత్రమే. అమరావతి ఇక్కడే ఉండాలని, ఇక్కడే ఉంటుందని దానికి పీఠాధిపతులంతా కూడా ఒక కార్యాచరణకి నిర్ణయం తీసుకున్నాం. 13 జిల్లాల్లో కూడా ఇప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ ఉద్యమం మరింతగా ముందుకు సాగుతుంది. మరి 13 జిల్లాలు నిద్రపోతున్న తెలుగు వారిని కూడా నిద్రలేపే అవకాశాన్ని మా పీఠాధిపతులు కలగజేసుకుంటారు. 13 జిల్లాల నుంచి కూడా పీఠాధిపతులు అక్కడ ప్రెస్ మీట్లు పెడతాం కానివ్వండి, ప్రజల్లోకి వెళ్తాం కానివ్వండి, ఈ ధర్మ కార్యక్రమం శ్రీకారం చుడతారు. ఒకటి అమరావతి ముంపు ప్రాంతం అని చెప్పేసి మొదటి కొటేషన్ ఇచ్చారండి. మరి సునామీ వస్తే విశాఖపట్నం నిలవదండి. అసలు అప్పుడే అధికారులు నిలిచారు, ఇది అసలు పనికిరాదు, ఈ నగరమే పనికిరాదని చెప్పేసి భయాందోళనకు గురైన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే అమరావతి 29 గ్రామాల్లో ఉన్న లక్షల మంది ప్రజలు నష్టపోవటమే కాదండి. ఈ అమరావతి తీసుకెళ్లి విశాఖపట్నంలో పెడితే 30 లక్షల మంది ప్రజలు నివసిస్తున్న విశాఖపట్నంలో సుమారుగా 10,000 మంది 6, 8, 10, 12, 15, 20,000 రూపాయలు జీతాలకు పనిచేస్తున్నారు. అక్కడ రేట్లు పెరిగిపోతాయి, వాళ్ళకి భుక్తి లేకుండా రోడ్డు మీదకి వస్తారన్న విషయం కూడా మనం ప్రభుత్వం వారు గమనించవలసిన అవసరం ఉంది. ఏదో గబుక్కున తొందరపాటు నిర్ణయం, మీ వెనకాల ఎవరున్నారో, ఎవరు ఇటు దిక్కుమాల సలహాలు ఇస్తున్నారో, మీ నిర్ణయంలో గబుక్కన పొరపాటు జరిగిందని చెప్పి మేము పీఠాధిపతులుగా మేము భావిస్తున్నాం. సరే, ఇచ్చిన నిర్ణయాన్ని వెనక తీసుకోలేక రకరకాలుగా అణిచివేయడానికి, లేకపోతే ఇది ఒక పాకిస్తాన్ యొక్క వ్యవస్థలాగా మార్చడానికి పోలీసు బలగాలను దింపి కవాతులు నిర్మిస్తున్నారు. ఇక్కడ టెర్రరిస్టులు ఉన్నారా, మావోయిస్టులు ఉన్నారా, రౌడీలు ఉన్నారా, గూండాలు ఉన్నారా, ఎవరున్నారు? రైతు బిడ్డలున్నారు. మీది రైతు కుటుంబమే కదా, మంత్రులు చాలా మంది రైతు కుటుంబమే కదా. కాబట్టి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాన్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మాట్లాడేప్పుడు చక్కగా మాట్లాడండి, గౌరవాన్ని ఇవ్వండి, గౌరవాన్ని పుచ్చుకోండి. ఎలా అయితే మీరు పాదయాత్రలు చేశారో, ఉద్యమాలు చేశారో, మొత్తానికి మీరు అనుకున్న సాధించుకున్నారు కదా. అలాగే ఇక్కడ రైతులు కూడా, మేము కూడా పాదయాత్రలు చేస్తాం, ఉద్యమాలు చేసుకుంటాం, మా అమరావతిని మేము రక్షించుకుంటాం, కాపాడుకుంటాం. దీనికే మొట్టమొదటిగా మానేసి జగన్మోహన్ రెడ్డి గారికి వినతిపత్రం ఇవ్వబోతున్నాం, గవర్నర్ గారికి ఇవ్వబోతున్నాం. మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, వారిని వెళ్ళి సుమారుగా 153 పీఠాధిపతుల్లో ముఖ్యమైన పీఠాధిపతులు 20 మంది మేము కలిసి వెళ్ళి మోడీ గారికి వినతిపత్రం ఇవ్వబోతున్నాం. అమరావతి రాజధాని మార్చే హక్కు ఎవరికీ లేదు, ఇది రాష్ట్ర పరిధిలో అని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులన్నా కూడా వారు కూడా చెప్పాం మీరు మాట్లాడింది సరిగ్గా లేదు, మీ మాటలు సరిదిద్దుకోండి అన్నాం. వారు కూడా 2 రోజుల క్రితం వారితో మాట్లాడాం. మొన్న వారు కూడా బీజేపీ నాయకత్వం కూడా ప్రకటించింది, మేము రాజధానికి అనుకూలంగా ఉన్నాము, మేము కూడా దీంట్లో పోరాటంలోని అన్ని పార్టీలు పోరాటం సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయి త్రిలింగ దేశముగా ఉన్న మన ఆంధ్రదేశాన్ని 2గా విడగొట్టారు. అప్పటికి ఇబ్బంది పడుతున్నాం, అప్పులతో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నాం. అటువంటి అప్పులు తీర్చవలసిన విషయంలో ప్రతిపక్షము ప్రభుత్వం వారు సమైక్యంగా ప్రజల యొక్క మనో అభిష్టాన్ని నెరవేర్చడం కోసము, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఈ 2 కూడా అనవసరమైన రాద్ధాంతాన్ని లేపి మరి ఏ ఏ కార్యక్రమాలు ఏ లోగుట్టు వ్యవహారాలు చేసుకోవడానికి ఈ సమస్యను ఎత్తారో అనేది ఆ ప్రతిపక్షము ప్రభుత్వం 2 తెలుసుకోవాలి. ఇది 2 కులాలకి 2 వ్యక్తులకి 2 పార్టీలకు సంబంధించిన విషయం అసలు కానే కాదు. ఇది ధర్మానికి త్యాగదనైన అమరావతి ప్రజలకు సంబంధించిన విషయం అని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. అలాగే ఈ ఉద్యమానికి అన్ని ప్రాంతాల్లో కూడా పీడాపతుల రంగంలో దిగుతున్నారు, వాళ్ళందరూ సపోర్ట్ ఇస్తారు. అలాగే భారతదేశం నుంచి కూడా కొంతమంది పీడాపతులు సంఘీభావం తిరుగుతూ మాతో మాట్లాడతాము, ఉత్తరాలు రాయడం కూడా జరుగుతుంది. ఇది రాష్ట్ర ఉద్యమం కాసి దేశ ఉద్యమం వెళ్ళే పరిస్థితులు ప్రభుత్వం వారు కల్పించకుండా తగు నిర్ణయాన్ని వెనక తీసుకున్నంత మాత్రాన మీరు ఓడిపోయినట్టు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు చిన్నతనం అయినట్టు కాదండి. ఇంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. అంత ముందు క్రితం ప్రభుత్వం ఎలా అయితే దేవాలయాలు పడగొట్టి శాపానికి గురై ప్రభుత్వాన్ని కోల్పోయిందో, ఇంతమంది ఉసురు శాపం మీరు తగులుకుని మీ ప్రభుత్వాన్ని కోల్పోకుండా ఉండాలని చెప్పేసి మీకు కూడా వినతిస్తున్నాం. స్వామీజీలకు సంఘటన శక్తి అంతా కూడా తెలియపరుస్తాం. భారత్ మాతాకి, సనాతన ధర్మకి, యోగ భూమికి, ధన్య భూమికి, సిద్ధ భూమికి, ధర్మ భూమికి, గో మాతాకి, గాయత్రి మాతాకి, జై భారత్. ఇక్కడ మరొక పీఠాధిపతి అంటారు, చెప్పండి. గత 27 రోజులుగా పోలీసుల లాఠీ దెబ్బలతోటి మహిళలు రక్తం మోడుతూ కూడా ఈ దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. మహిళలు పోలీసుల లాఠీ దెబ్బలు తిని రక్తం మోడుస్తూ కూడా దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువంటి చర్యల పట్ల పీఠాధిపతులుగా మీరు ఏ విధంగా స్పందిస్తారు? ధర్మానికి ఎప్పుడూ గ్లాని కలుగుతూనే ఉంటుంది. రాముడు టైం దగ్గర నుంచి రావణాసురుడు ఉన్నాడు, అట్లాగే సాగుతుంది, ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతుంది. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ఏదో ఒక రూపంలో, మానవ రూపంలోనో ఏదో ఒకటి నేను వస్తాను అంటే భగవంతుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఇది ఒక పవిత్రమైన భూమి, ఇది ఒక కర్మభూమి, భారతదేశంలో భాగమైనటువంటిది. అటువంటి సమయంలో ఇది విధి నిర్ణయం కాదు, ఇది భగవంతుడు ఏర్పరిచినటువంటి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఒక రాష్ట్రం ఏర్పడుతుంది, దానికి రాజధానిగా అమరావతి ఉంటుంది అని ఎప్పుడో నిర్ణయింపబడింది. అది అతి త్వరలో ఈ ఒడిదుడుకుల్ని దాటేసేసి అది నిర్ధారణ చేయబడుతోంది. మరొకసారి ఈ మధ్యలో వచ్చే కలతలు అవి వస్తూనే ఉంటాయి. అది పాత ప్రభుత్వం కావచ్చు, కొత్త ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ చేతిలో లేనిది కాకపోతే వాళ్ళు నేనేదో చేస్తున్నాను, ఇక్కడి నుంచి మారుస్తున్నాను ఒకళ్ళు అనుకుంటారు, ఇక్కడే ఉండాలని మరొకరు అనుకుంటారు. ఇది వీళ్ళ నిర్ణయం కాదు, భగవంతుడు ధర్మం యొక్క నిర్ణయం. అమరావతి ఇక్కడే ఉంటుంది, అనుమానమే లేదు దాంట్లో. కాబట్టి మనం ఎవరం వ్యాకులం చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ చిన్న చిన్న ఒడిదుడుకులు మన ఇంట్లో ఎట్టయితే చిన్న చిన్న సమస్యలు మనల్ని బాధిస్తూ ఉంటాయో, అట్టాగే ఈ జరిగే చిన్న చిన్న ఇది తప్పకుండా మనకి కలత కలిగిస్తుంది. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు, నేనున్నాను, నువ్వు భయపడబాకు అని అంటున్నాడు. ఈ అమరావతి పుణ్యక్షేత్రం రాజధానిగా మనకి ఇక్కడే ఉంటాం, అనుమానమే లేదు. దానికి తగ్గట్టుగా మనం అందరం కూడా ధర్మానికి బద్ధమైనటువంటి మేము, సామాన్య జీవితం గడుపుతున్నటువంటి మీరు, మనం అందరం కలిసి ముందుకు వెళ్ళి మనం ఇక్కడే ఉంటాం, ఇక్కడే తెప్పించుకోవాల్సిన అవసరమే లేదు. ఇది మంది ఇక్కడే ఉంటుంది, రాజధాని అమరావతిలోనే ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం నాకు లేదు. కాకపోతే మనం చేయాల్సిన చిన్న చిన్న పనులు, మన జాగ్రత్తలు మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన బిడ్డలు కాపాడబడాలి. మీరు అన్నట్టుగా ఇందాక మాతాజీలకు కలిగినటువంటి కష్టము, అవమానము, అది ఎవరూ తీర్చలేనిది. దానికి తగిన ప్రతిఫలం ఎవరైనా సరే అనుభవించక తప్పదు. కనుక జయహో భారత్, జయహో అమరావతి. మనమందరం కూడా అమరావతి రాజధానిగా ఇక్కడనే హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా మనం వీటిని చేసుకుందాం. ఈ అమరలింగేశ్వరుడు వచ్చే మహాశివరాత్రి నాటికి నేను ఇక్కడే ఉన్నాను, మీరందరూ కూడా మీ ఊళ్ళోనే నన్ను పూజించండి, మీకు చేతైతే మళ్ళీ ఈ అమరావతి క్షేత్రాన్ని కూడా వచ్చి పూజ చేసుకోండి అని చెప్తున్నాడు. మనమందరం కూడా క్షేమంగా ఇక్కడే ఉంటాం, దాంట్లో నాకు ఎటువంటి అనుమానం లేదు, మనం ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. హరి ఓం తత్సత్. మీరు చెప్పండి, ఇక్కడున్న ప్రజల్లో ఏ విధంగా వాళ్ళ మనోధైర్యాన్ని నిలుపుతారు? ఎందుకంటే ఇప్పటికే 27 రోజుల పాటుగా వాళ్ళు మొక్కవోని పట్టుదలతో దీక్షను కొనసాగిస్తున్నారు. వాళ్ళలో మీరు ఏ విధమైన భరోసా ఇవ్వగలరు? ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు భయాందోళనలకు చెందవలసినటువంటి అవసరము ఎంతమాత్రమూ లేదు. ప్రభుత్వం వైక వైఖరిలో ప్రజలను పక్కదోవ పట్టించేటువంటి చేసేటువంటి ఎత్తుగడలు ఇది ఒక మార్గము. మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల యొక్క గుండె చప్పుడు అమరావతి. అలాంటి గుండె యొక్క చప్పుడును అందరికీ వినిపించేటట్లుగా మా యొక్క పీఠాధిపతుల విధానంలో మా విశ్వ హిందూ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఆ యొక్క గుండె చప్పుడును రాష్ట్ర 13 జిల్లాలకు కూడా వ్యాప్తి చెందేలాగా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. రెండవది, ఈ 13 జిల్లాల ముద్దు రాజధాని ఇది మా ఒక్కరి సమస్య కాదు. 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి కానీ రాగలిగితే మనము మన రాజధానిని కాపాడుకున్న వాళ్ళు అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాగద్వేషాలకు ఆవేశపూరితమైనటువంటి భావోద్వేగాలకు దూరంగా ఉండి శాంతియుతమైనటువంటి నినాదాలను తెలియచేస్తూ శాంతియుతంగానే పోరాటం చేద్దాము. అంతేగాని ప్రాణాలు తీసుకోవటం కానీ, ఆవేశంగా మాట్లాడటం కానీ, ఇతరులను దూషించడం కానీ, ఎదుటివారిని విమర్శించడం కానీ చేయొద్దు. కాబట్టి అమ్మ అంటేనే అమరావతి. మరి అలాంటి అమరావతి అమ్మ ప్రేమ కంటే గొప్పది. కాబట్టి అమరావతిలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా అమ్మ మన రాష్ట్రానికి వచ్చినటువంటి నష్టమేమీ లేదు. వారి పరిపాలన కొనసాగలేకపోతే ప్రజలకు వచ్చేటువంటి ఇబ్బంది కూడా ఏమీ లేదు. ఎందుకనంటే ఏదైనా సరే సమర్థవంతంగా చేసుకోగలిగేటువంటి సత్తా ప్రజల్లో ఉంది. కాబట్టి ఆడదాన్ని ఉసురు పోసుకోవటం, ఆడదాన్ని కన్నీటి పెట్టించడం, అలాంటి అమ్మ అనేటువంటి అమరావతితో కన్నీళ్లు పెట్టించేటువంటి ఘనత మీరు చేసుకోకండి. రాజ్యాన్ని బాగా పరిపాలించండి, మంచి పేరు తెచ్చుకోండి. ప్రజలు మీకే మకుటం లేని మహారాజుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతారు. అంతేగాని ప్రజల్లో లేనిపోని విద్వేషాలు సృష్టించి, రాగద్వేషాలు సృష్టించి వాళ్ళు ప్రాణాలు తీసుకోవడానికి కారణభూతం మీ ప్రభుత్వం కాకుండా మీరు కావలసినటువంటి చర్యలు తీసుకొని ఈ యొక్క సమస్యను సత్వరమే పరిష్కారం చేసి ప్రజల్లోకి వచ్చి వీళ్ళందరినీ కూడా మన అనేటువంటి భావంతో, మన రాష్ట్రము అనేటువంటి భావంతో ముందుకు తీసుకెళ్లగలుగుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మొత్తానికైతే మాత్రం ఇప్పటి వరకు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అమరావతి రాజధాని రైతులకు మద్దతు పలికాయి. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రధాని మోడీ రంగంలో దిగితే కానీ ఇక్కడ నిలవదని చెప్పేసి కూడా మోడీ పైన ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రితో కూడా మేము కలుస్తామని చెప్పేసి శివస్వామి ఇప్పుడే ప్రకటించారు. దీంతో ఇక్కడ ఈ పీఠాధిపతుల సందర్శనతోటి రాజధాని ఇక్కడే ఉంటుంది అనే కొంత భరోసా రాజధాని రైతులకు దక్కింది. ఈ భరోసా నిజం కావాలని కోరుకుందాం. పోర్టు స్టూడియో.